వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు రాయగిరి రైల్వే స్టేషన్ కు యాదాద్రి రైల్వే స్టేషన్ పేరు మనకు శుభసూచకం రానున్న రోజుల్లో తిరుమలలాగా యాదాద్రి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుంది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు 50,000 నుంచి 60,000 వరకు దర్శించుకుంటారు రైల్వే స్టేషన్ సెంటర్గా మారుతుంది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారు సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు మున్సిపల్ వైస్ చైర్మన్ కిష్టయ్య ఎంపీపీ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు జరిగింది కొంత పురోగతి అనుకున్నంత త్వరలో కావట్లేదు అయినా కూడా రేపు మాపో ఎల్లుండో కూడా అయిపోతుంది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ట్రైన్స్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి వరకు అటు గుజరాత్ నుంచి అస్సాం వరకు ఎవరైనా భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ని రావాలనుకున్నప్పుడు ప్రజలు వచ్చేది రెండు రకాలు ఒకటి ఫ్లైట్లో రావస్తారు లేకుంటే ట్రైన్లు వస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వస్తారు ఆ విధంగా కూడా రైల్వేని అభివృద్ధి చెందాల్సిన ఆ రైల్వే యాదాద్రి స్టేషన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కరోనా ఉధృతి తగ్గిన తర్వాత దాన్ని పూర్తి ప్లానింగ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం సరే పదవులు ఉంటాయి ఉండవు అది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని కూడా సహకారం చేసే ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఫార్మర్ బిల్ అనేది మొత్తం దేశంలో చర్చ జరుగుతున్నటువంటి అంశం అది రైతులకు కష్టాలు తెస్తుందా కాసులు తెస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మొన్న పోయిన సీజన్లో 1,10,000,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి 1,10,000,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంటే ఓన్లీ ప్యాడీ మళ్ళీ పత్తి కంది ఇవన్నీ కాక పోయినసారి 1,780 రూపీస్ అంటే 1,780 రూపాయలు ఎంఎస్పి మద్దతు ధరతో 17,800 కోట్ల రూపాయలతో ప్రభుత్వం సేకరించాల్సింది